నిన్న ఆదివారం డబుల్ హెడర్ మ్యాచ్ లో సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ముంబైపై బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఒక్క పరుగులు చేయగా అందులో తిలక్ వర్మ ఎనభై నాలుగు పరుగుల నాట్అవుట్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు ఇక బెంగళూరు ఆ లక్ష్యాన్ని పదహారు పాయింట్ రెండు ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి ఛేదించి గెలుపును కైవసం చేసుకుంది చేజ్ మాస్టర్ కింగ్ కోహ్లీ ఐదు సిక్సర్లు ఆరు ఫోర్లతో నలభై తొమ్మిది బంతుల్లోనే ఎనభై రెండు పరుగులు చేసి విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలబడి బెంగళూరు ని ఒంటి చేత్తో గెలిపించాడు అతనికి తోడు ఫాప్ డూప్లిసేస్ కూడా కీలకంగా డెబ్బై మూడు పరుగులు చేయడంతో విజయాన్ని అందుకుంది బెంగళూరు ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు అలాగే తన ప్రదర్శనపై విరాట్ కోహ్లీ స్పందించాడు నాలుగు సంవత్సరాల తర్వాత సొంత మైదానంలో ఇది అసాధారణ విజయమని నేను అనుకుంటున్నాను అలాగే ఇది సమగ్రమైన మంచి విజయమని కొన్ని బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ని క్లోజ్ చేయాలని ముందే నిర్ణయించుకుని బరిలోకి దిగామని అందుకు తగ్గట్టుగానే భారీ విజయాన్ని అందుకున్నామని విరాట్ కోహ్లీ తెలిపాడు కొత్త బంతి చాలా గమ్మత్తు అయినది దాంతోనే మేము అందుకున్నాం ముంబై బౌలర్లపై ఒత్తిడి పెంచి సునాయస విజయాన్ని దక్కించుకున్నామని విరాట్ కోహ్లీ తెలిపాడు ఇకపోతే మేము మొదట పదిహేడు ఓవర్లలో బాగా బౌలింగ్ చేశాం కానీ చివర్లో తెలుగు కురాడు తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు తాను బ్యాటింగ్ చేస్తుంటే అచ్చం యువరాజును చూసినట్టే ఉందని విరాట్ కోహ్లీ కితాబిచ్చాడు తనకు మంచి భవిష్యత్తు కోహ్లీ మెచ్చుకోవడం విశేషం